అమెరికాలో ఇవాళ కోయిన్స్టార్ మెషిన్ దగ్గరికి వచ్చేసాం. ఏం లేదండి, సంవత్సరాల నుంచి ఎవరుకున్న రూపాయలన్నీ దీంట్లోనే పడేసాలి. ఈ మెషిన్ లోనే మన టేబుల్ మీద పిగ్గీ బ్యాంక్ ఉంటుంది కదా, పిగ్గీ బ్యాంక్ లో వందల కాయిన్లు ఉంటుంటాయి. సో ఏదో రోజు ఆ కాయిన్స్ అనేది తెచ్చేసి వాడుకోవాలి కదా. సో దాని బదులు ఈ మెషిన్ దగ్గరికి వచ్చేస్తే క్యాష్ ఆర్ గిఫ్ట్ కార్డ్ తో కన్వర్ట్ చేసుకోవచ్చు మనం. సో మనకి ఇక్కడ కాయిన్స్ అంటారు అమెరికాలో, కాయిన్స్. సో ఇది కోయిన్స్టార్ మెషిన్. సో నేను అమెరికా పాష్ లాంగ్వేజ్ మాట్లాడతాను. ఓకే, ఇక్కడ చూస్తున్నారు కదా ఎన్ని బొక్కలు ఉన్నాయో. దీంట్లో $25 వచ్చింది టోటల్గా. సంవత్సరాల నుంచి ఎరుగుకున్న కాయిన్లు ఇంతేనా అనుకున్నాను. మనం రెండు టైప్స్ నుంచి చూస్ చేసుకోవచ్చు. మనకి క్యాష్ కావాలా, నోట్లా, లేకపోతే గిఫ్ట్ కార్డ్ కావాలా. సో గిఫ్ట్ కార్డ్స్ అయితే డైరెక్ట్ మనీ ఇస్తుంది మనకి. మనకి క్యాష్ కావాలంటే ఒక 10% నాకు ఇవ్వు అంటుంది, మిగతా అంతా మనకి ఇస్తుంది. మేము క్యాష్తోనే వెళ్ళాము, ఎందుకంటే క్యాష్ ఇస్ బెటర్ దెన్ జస్ట్ హ్యావింగ్ గిఫ్ట్ కార్డ్ ఫ్రమ్ డిఫరెంట్ కంపెనీస్. లాస్ట్లో ఒక రిసిప్ట్ కూడా వస్తుంది. ఆ రిసిప్ట్ మనం తీసుకొని కస్టమర్ సర్వీస్ దగ్గరికి వెళ్ళేసి నోట్లు ఇస్తారని. సబ్స్క్రైబ్ చేయండి.